రోజు డిసెంబర్ 31 అర్ధరాత్రి. నూతన సంవత్సర వేడుకలు ముగించుకొని కౌట్ స్పీకర్ల శబ్దంతో ప్రయాణిస్తున్న యువకులు దారిన పోయే అమ్మాయిలను ఢీకొట్టి సుమారు 8 కిలోమీటర్లు ఈడ్చికెళ్లిన ప్రమాదంలో చివరికి అమ్మాయి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ప్రాణం ఉన్నప్పుడే నరక యాతన అనుభవిస్తూ అరుపులు కేకలతో విలవిలలాడి నిర్జీవమైన ఆ చెల్లెలి ఆత్మకు ఎలా నివాళి అర్పించగలం? హృదయ విదారకమైన ఆ సంఘటనకు చెలించి అశ్రునయనాలతో అడుగుతున్నా. ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? ఎందుకు సంబరాలు, ఎందుకు సంబరాలు? ఏం జరిగింది మనకు మేలు? ఎందుకు సంబరాలు, ఏం జరిగింది మనకు మేలు? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? న్యూ ఇయర్ అంటూ పేరు చెప్పుకొని బార్లు తెల్లవార్లుంచుతరా? న్యూ ఇయర్ అంటూ పేరు చెప్పుకొని బార్లు తెల్లవార్లుంచుతరా? పబ్బులల్లో గబ్బు డాన్సులతో వెకిలి వేషాలు వేస్తారా? న్యూ ఇయర్ అంటూ పేరు చెప్పుకొని బార్లు తెల్లవార్లుంచుతరా? పబ్బులల్లో గబ్బు డాన్సులతో వెకిలి వేషాలు వేస్తారా? వ్యాపారాలను పెంచుకొనుటకే మోసాలకు తెర తీస్తారా? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? తప్పతాగి వాహనము నడుపుతూ రోడ్ల పైన ఊరేగుతారా? పోలీస్ అన్నల తనిఖీ చూసి తడబాటుకు గురి అవుతారా? తప్ప తాగి వాహనము నడుపుతూ రోడ్ల పైన ఊరేగుతారా? పోలీకి చూసి తడబాటుకు గురి అవుతారా? నోట్లో మీటరు పరిమితి దాటితే కాలా వేలా పడతారా? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? ఎక్కడి నూతన సంవత్సరం, ఎవరికి నూతన సంవత్సరం? సైలెన్సర్లను తీసి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తారా? దారిన పోయే వాళ్ళను చూడక ప్రాణాలను బలి చేస్తారా? సైలెన్సర్లను తీసి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తారా? దారిన పోయే వాళ్ళను చూడక ప్రాణాలను బలి చేస్తారా? పాశ్చాత్య పోకడలు రూపుమాపుతూ వేడుకలను వదిలేయలేరా? ఈ వేడుకలను వదిలేయలేరా? మనం వేడుకలు జరుపుకుందాం, సంక్రాంతి పండుగల సంబరాలు చేద్దాం, రంజాన్ పండుగల అలాయి బలాయి తీసుకుందాం, క్రిస్మస్ పండుగల కేకులు పంచుకుందాం. కానీ సమాజానికి హాని కలిగించే ఇలాంటి పాశ్చాత్య పోకడలను వదిలేద్దాం. రెడ్ మీడియా అభిమానులకి అభినందనలు.